హాయ్, ఈ వీడియోలో మనం బ్లడ్ క్యాన్సర్ లక్షణాల గురించి తెలుసుకుందాం. అలాగే బ్లడ్ క్యాన్సర్ని ఎలా జబ్బు నిర్ధారణ చేస్తారనే దాని గురించి కూడా తెలుసుకుందాం. సో ఇంతకుముందు వీడియోలో మనం ఎక్యూట్ బ్లడ్ క్యాన్సర్స్ రెండు రకాలని మనం తెలుసుకున్నాం. ఒకటి ఏఎల్ఎల్ అంటే ఎక్యూట్ లింఫోబ్లాస్టిక్ లుకీమియా, రెండవది ఏఎంఎల్ అంటే ఎక్యూట్ మైలారియల్ లుకీమియా. ఎక్కువ శాతం మంది బ్లడ్ క్యాన్సర్ పేషెంట్స్లో ఏంటంటే హిమోగ్లోబిన్ శాతం పడిపోతుంది, ప్లేట్లెట్స్ పడిపోతాయి, డబ్ల్యూబీసీ కౌంట్ ఎక్కువ శాతం మందిలో పెరుగుతాయి. ఒక నూటికి ఒక 20-25 మందిలో ఈ డబ్ల్యూబీసీ కణాలు నార్మల్ రేంజ్లో ఉండొచ్చు లేదా తగ్గి ఉండొచ్చు అన్నమాట. సో ఈ క్యాన్సర్ లక్షణాలు ఏంటి? ఇంతకుముందు అనుకున్నట్టుగా మన హిమోగ్లోబిన్ లేదా ఆర్బీసీ సెల్స్, ఈ హిమోగ్లోబిన్ అనేది ఎక్కువ శాతం మందిలో తగ్గుద్దని అనుకున్నాం. సో హిమోగ్లోబిన్ తగ్గినప్పుడు ఏమవుతుందంటే వాళ్ళకి ఆయాసం, చిన్న చిన్న పనులకి బాగా టైర్ అయిపోయినట్టు ఉంటాం, ఫెటిగ్, ఒక్కోసారి ఏ పనులు చేయలేక నీరసం, తల తిరగటం, తలనొప్పి ఇలాంటి ఇబ్బందులు ఉంటాయి అన్నమాట. సో అంటే ఈ హిమోగ్లోబిన్ తగ్గటం వల్ల వచ్చే లక్షణాలు ఇవన్నీ: నీరసం, ఆయాసం, త్వరగా అలసిపోవటం, రెండవది డబ్ల్యూబీసీ లేదా టీసీ కణాలు, ఇవి ఎక్కువ శాతం మందిలో పెరుగుతాయి. ఒక 20-25% మందిలో అదే నార్మల్ కణాలు ఉండొచ్చు లేదా తగ్గొచ్చు. ఈ కణాలు పెరిగినా కూడా ఇవన్నీ అంటే అబ్నార్మల్ సెల్స్. ఈ బ్లడ్ క్యాన్సర్లో ఏంటి, ఈ ఎముకల గుజ్జులో ఈ క్యాన్సర్ కణాలు తయారైనప్పుడు నార్మల్ కణాలని ఉత్పత్తిని తగ్గిస్తాయి అన్నమాట. సో అందుకని డబ్ల్యూబీసీ కౌంట్స్ పెరిగినా కూడా అవన్నీ నార్మల్ కణాలు కావు. సో మన ఇమ్యూనిటీ తగ్గటం వల్ల వెంట వెంటనే జ్వరం రావటం, ఇన్ని యాంటీబయాటిక్స్ ఇచ్చినా తగ్గకపోవటం జరుగుతూ ఉంటుంది అన్నమాట. సో మెయిన్ ఇది ఫీవర్. మూడవది ప్లేట్లెట్ కణాలు, ఈ కౌంట్స్ తగ్గుతాయి అన్నమాట. ఇది తగ్గటం వల్ల ఏంటంటే బ్లీడింగ్ మేనిఫెస్టేషన్స్ ఉంటాయి. బ్లీడింగ్ మేనిఫెస్టేషన్ అంటే పళ్ళంబట్టి రక్తం రావటం, ముక్కులో నుంచి రక్తం రావటం, మెన్స్ట్రువల్ సైకిల్ బ్లడ్ మామూలుగా అయ్యేదానికన్నా ఎక్కువగా వెజైనల్ బ్లీడ్ అవటం, చర్మం మీద ఎర్రటి మచ్చలు రావటం, కళ్ళల్లో కానీ అక్కడ రక్తచారలు అవన్నీ కనిపించడం అన్నమాట. ఇవన్నీ ప్లేట్లెట్ కణాలు తక్కువగా ఉంటే వచ్చే లక్షణాలు. బ్లీడింగ్ సింప్టమ్స్ ఇవే కాకుండా ఒక్కొక్కసారి నొప్పి లేకుండా శరీరంలో గడ్డలు రావచ్చు. ఎస్పెషల్లీ ఏఎల్ఎల్ క్యాన్సర్స్కి ఏంటంటే గడ్డలు రావటం జరుగుతూ ఉంటుంది. సో ఇట్లాంటి లక్షణాలు ఉన్నప్పుడు వెంటనే యూజువల్గా జ్వరం వచ్చి లేకపోతే ఇట్లాంటి ఇబ్బందులు, ఆయాసము, త్వరగా అలసిపోవటం ఇలాంటివి ఉన్నప్పుడు వెంటనే ఫ్యామిలీ డాక్టర్ని సంప్రదించాల్సి ఉంటుంది. వాళ్ళు మీకు తగిన టెస్టులు అన్నీ చేస్తూ ఉంటారు. సో ఈ జబ్బుల్ని ఎలా నిర్ధారణ చేస్తారు, బ్లడ్ క్యాన్సర్ నిర్ధారణ ఎలా చేస్తారు అంటే, మనం ఇంతకుముందు అనుకున్న సింప్టమ్స్ అంటే ఫీవర్ రావటం, యాంటీబయాటిక్స్ ఇచ్చిన తగ్గకపోవటం, పళ్ళంబట్టి రక్తం కానీ, ఎక్సెసివ్ బ్లీడింగ్ సింప్టమ్స్ ఉండటం, అలసిపోవటం ఇలాంటి సింప్టమ్స్ వచ్చినప్పుడు ఫ్యామిలీ డాక్టర్ని అడిగితే మొట్టమొదట వాళ్ళు చేసే టెస్ట్ ఏంటంటే కంప్లీట్ బ్లడ్ పిక్చర్. సో ఈ కంప్లీట్ బ్లడ్ పిక్చర్లో దాదాపు చాలామంది ఈ జబ్బుని మనం అబ్నార్మల్ సెల్స్ అంటే క్యాన్సర్ సెల్స్ ఉన్నాయా లేదని చెప్పడానికి అవకాశం ఉంటుంది. సో మనం ఇంతకుముందు అనుకున్నట్టుగా ప్లేట్లెట్స్ తగ్గుతాయి, హిమోగ్లోబిన్ తగ్గుద్ది, డబ్ల్యూబీసీ కౌంట్ పెరుగుద్ది, ఇవన్నీ ఉన్నాయంటే మనకేదో అబ్నార్మాలిటీ ఉందని అర్థం అనమాట. సో ఈ సిబిపిలు ఇవన్నీ తెలిస్తే మనకి ప్లేట్లెట్ సంఖ్య తగ్గటం తెలుస్తుంది, హిమోగ్లోబిన్ తగ్గటం తెలుస్తుంది, అట్లానే డబ్ల్యూబీసీ కౌంట్స్ పెరగటం తెలుస్తుంది. ఈ కంప్లీట్ బ్లడ్ పిక్చర్లో ఏంటంటే పెరిఫెరల్ స్మీర్ ఎగ్జామినేషన్ అనేది ఉంటుంది. ఈ పెరిఫెరల్ స్మీర్ ఎగ్జామినేషన్లో ఏంటంటే అబ్నార్మల్ సెల్స్ ఉన్నాయా లేవా అనేది వెంటనే పెథాలజిస్టు గమనించగలుగుతారు, గుర్తించగలుగుతారు, అది మనకి ఆ రిపోర్ట్లు ఇస్తారనమాట. వన్స్ ఈ సిబిపిలో అబ్నార్మల్ సెల్స్ ఉన్నాయి అనగానే వెంటనే దానికి సంబంధించిన డాక్టర్స్కి వెళ్ళాల్సి ఉంటుంది, అంటే క్యాన్సర్ డాక్టర్స్, ఈ బ్లడ్ క్యాన్సర్ ట్రీట్మెంట్ చేసే డాక్టర్స్ దగ్గరికి వెళ్ళాల్సి ఉంటుంది. వారి దగ్గరికి వెళ్ళిన తర్వాత ఏంటంటే వారు చేసే టెస్ట్ ఏంటంటే ఈ సిబిపి తర్వాత బోన్ మ్యారో స్టడీస్ అనేవి చేస్తారు. బోన్ మ్యారో యాస్పిరేషను మరియు బయాప్సీ. ఈ బోన్ మ్యారో యాస్పిరేషన్ బయాప్సీ అనేది ఏంటంటే ఈ క్యాన్సర్ కణాలన్నీ ఎముకల గుజ్జులో తయారవుతాయని మాట్లాడుకున్నాం ఇంతకుముందు.
సో దీంట్లో ఈ బోన్ మ్యారో ఆస్పిరేషన్ బయాప్సీ టెస్ట్లో ఏంటంటే ఆ ఎముకల గుజ్జులోకి సూది వేసి అక్కడి నుంచి రక్తాన్ని కలెక్ట్ చేయటం జరుగుతుంది. ఈ కలెక్ట్ చేసిన రక్తాన్ని మళ్ళీ మైక్రోస్కోప్లో చూడటం జరుగుతుంది అన్నమాట. దీంట్లో మనకి కంప్లీట్ బ్లడ్ పిక్చర్లో మనకు ఆ పెరిఫెరల్ స్మీర్లో ఉన్న బ్లడ్ క్యాన్సర్ సెల్స్, అబ్నార్మల్ సెల్స్ని ఈ బోన్ మ్యారోలో వాళ్ళు నిర్దిష్టంగా చెప్పగలుగుతారు అన్నమాట. ఈ ఏఎల్ఎల్ క్యాన్సరా, ఏఎంఎల్ క్యాన్సరా అన్నది వాళ్ళు దాన్ని చూసి చెప్పగలుగుతారు. కానీ ఇదే ఫైనల్ టెస్ట్ కాదు. మనం ట్రీట్మెంట్ చేయడానికి మటుకు ఈ బోన్ మ్యారో టెస్ట్ ఒకటి సరిపోదు అన్నమాట. దీని తర్వాత చేసే టెస్ట్ ఏంటంటే ఫ్లో సైటోమెట్రీ టెస్ట్. ఈ ఫ్లో సైటోమెట్రీ టెస్ట్ అనేది ఏంటంటే మనకు బోన్ మ్యారోలో బ్లడ్ క్యాన్సర్ ఉందన్నది తెలుస్తుంది. దాదాపుగా 90% మందిలో అది ఏఎల్ఎల్ క్యాన్సరా, ఏఎంఎల్ క్యాన్సర్ అనేది కూడా చెప్పగలుగుతారు. కానీ మనకి ఏఎల్ఎల్లో కొన్ని రకాల క్యాన్సర్స్ ఉంటాయి. టీ సెల్ టైప్ ఏఎల్ఎల్, బి సెల్ టైప్ ఏఎల్ఎల్, మళ్ళీ వాటిలో సబ్ డివిజన్స్ ఉంటాయి. అట్లనే ఏఎంఎల్ టైప్లో మళ్ళీ M3 టైప్ అనే క్యాన్సర్, ఏఎంఎల్ M3 అనేది ఒక రకంగా ఉంటుంది. M3 కాకుండా వేరే అన్ని ఒక గ్రూప్ కింద కడతా ఉంటాం. నాన్ M3 ఏఎంఎల్ క్యాన్సర్స్ ఉంటాయి. ఇవి మనకి దాదాపుగా బోన్ మ్యారోలో 90% చెప్పగలుగుతారు. కానీ 100% మనకి డయాగ్నోసిస్ కన్ఫర్మేషన్ కావాలి అంటే ఈ ఫ్లో సైటోమెట్రీ టెస్ట్ అనేది అవసరం అవుతుంది. ఎందుకంటే అంటే మనం బోన్ మ్యారోలో 90% చెప్తున్నాం అంటే 10% కేసెస్లో బోన్ మ్యారో టెస్ట్ మనకి కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చే అవకాశం ఉండకపోవచ్చు. సో అలాంటి పరిస్థితుల్లో ఫ్లో సైటోమెట్రీ టెస్ట్ అనేది మనకి 100% ఏఎల్ఎల్ క్యాన్సరా, ఏఎంఎల్ క్యాన్సరా అన్నది ఖచ్చితంగా చెప్పడానికి అవకాశం ఉంటుంది. సో ఈ ఫ్లో సైటోమెట్రీ టెస్ట్ అనేది ఈ వ్యాధి నిర్ధారణకి ఖచ్చితంగా అవసరమైన టెస్ట్. దీని తర్వాత ఇంతటితోటి అంటే ఈ ఫ్లో సైటోమెట్రీతో మనకి వ్యాధి నిర్ధారణ అనేది కంప్లీట్ అవుతుంది. కానీ ఇంకా కొన్ని పరీక్షలు నిర్వహిస్తాం. వాటిని ఏంటంటే క్రోమోజోమ్ టెస్ట్, సైటోజెనెటిక్ టెస్ట్లు అంటాం. మరియు మాలిక్యులర్ టెస్ట్లు. ఈ సైటోజెనెటిక్ టెస్ట్లు, మాలిక్యులర్ టెస్ట్లు దేనికి ఉపయోగపడతాయి అంటే మనకు వన్స్ ఫ్లో సైటోమెట్రీ తోటి ఏఎల్ఎల్ అయితే ఏఎల్ఎల్, ఏఎంఎల్ అయితే ఏఎంఎల్ అనేది మనకు వ్యాధి నిర్ధారణ అయిన తర్వాత ఈ క్రోమోజోమ్ టెస్ట్లు అనేవి ఏంటంటే మనం చేసే ట్రీట్మెంటు ఎంతవరకు సక్సెస్ అవుతుంది అనేది ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఒక్కొక్కసారి ఈ క్రోమోజోమ్ టెస్టులను బట్టి ఇంకా అడిషనల్ ట్రీట్మెంట్ చేయడానికి చేయాల్సిన అవసరం ఉందా లేదా అన్నది తెలుస్తుంది. ఉదాహరణకి మనం ఏఎల్ఎల్ క్యాన్సర్ తీసుకున్నామంటే దాంట్లో పిహెచ్ క్రోమోజోమ్, ఫిలడెల్ఫియా క్రోమోజోమ్ అనేది అబ్నార్మాలిటీ కనుక ఉంటే, ఈ ఫిలడెల్ఫియా క్రోమోజోమ్ అనేది ఏంటంటే 922 ట్రాన్స్లొకేషన్ అనమాట. క్రోమోజోమ్ 9కి క్రోమోజోమ్ 22కి మధ్యలో జరిగే ట్రాన్స్లొకేషన్ వల్ల వచ్చే దాన్ని ఫిలడెల్ఫియా క్రోమోజోమ్ అంటాం. ఈ క్రోమోజోమ్ ఉండటం యూజువల్గా పిల్లల్లో వచ్చే ఏఎల్ఎల్ క్యాన్సర్తో లెస్ దాన్ 5%లోనే ఈ ఫిలడెల్ఫియా క్రోమోజోమ్ పాజిటివ్ ఉంటుంది. కానీ పెద్దవాళ్ళలో వచ్చే వాళ్ళల్లో 100 to 25% మందికి ఈ ఫిలడెల్ఫియా క్రోమోజోమ్ ఉండే అవకాశం ఉంటుంది. ఈ ఫిలడెల్ఫియా క్రోమోజోమ్ ఉన్నోళ్ళకి రొటీన్ కీమోథెరపీతో పాటు దానికి సంబంధించిన ట్రీట్మెంట్, ఈ ఫిలడెల్ఫియా క్రోమోజోమ్ పాజిటివ్ ఉన్నోళ్ళకి ఇచ్చే ట్రీట్మెంట్ వేరుగా ఉంటుంది. వాటిల్లో కొన్ని ట్యాబ్లెట్స్ ఇస్తాం. ఇమాటినిబ్బని, దసాటినిబ్బని ట్యాబ్లెట్స్ మనం కీమోథెరపీకి కలిపి చేయడానికి అవకాశం ఉంటుంది. అట్లానే ఈ క్రోమోజోమ్, ఫిలడెల్ఫియా క్రోమోజోమ్ పాజిటివ్ ఉన్న పెద్దవాళ్ళల్లో ఏఎల్ఎల్ క్యాన్సర్ పేషెంట్స్లో ఇది పాజిటివ్ ఉంటే వాళ్ళకి ఖచ్చితంగా మొదటి నెల ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత, జబ్బు తగ్గించిన తర్వాత వాళ్ళని బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ తీసుకోవాల్సి ఉంటుంది. సో ఈ అడిషనల్ ఇన్ఫర్మేషను ప్లస్ ట్రీట్మెంట్ మార్పు అనేది అన్లెస్ మనం ఈ టెస్టులు చేయకుండా మనకు తెలిసే అవకాశం లేదు. అందుకని ఈ క్రోమోజోమ్ టెస్టులు చేస్తాం. అట్లానే ఇప్పుడు ఏఎంఎల్లో ఏఎంఎల్ M3 అనే ఒక టైప్ ఆఫ్ క్యాన్సర్ ఉంది. ఏఎల్ఎల్ M3 అనే టైప్ క్యాన్సర్కి 15-17 క్రోమోజోమ్ ట్రాన్స్లొకేషన్ అనేది డయాగ్నోసిస్కి మస్ట్. అంటే మనకు బోన్ మ్యారో టెస్ట్లో అది ఏఎంఎల్ అని వచ్చినా, ఫ్లో సైటోమెట్రీలో ఏఎంఎల్ M3 అని వచ్చినా, ఈ క్రోమోజోమ్ టెస్ట్ 15-17 ట్రాన్స్లొకేషన్ క్రోమోజోమ్ టెస్ట్ కనుక నెగిటివ్ వస్తే అది ఏఎంఎల్ M3 కాదు. అప్పుడు నాన్ M3 ఏఎంఎల్ అంటాం అనమాట. అంటే ఏఎంఎల్ వేరే రకాలు అవుతాయి, M3 రకం కాకుండా. సో ఈ 15-17 ట్రాన్స్లొకేషన్ అనేది ఏఎంఎల్ M3లో వ్యాధి నిర్ధారణ చేయడానికి 100% అది అవసరం అవుతుంది. సో అందుకని ఈ క్రోమోజోమ్ టెస్ట్లు అనేవి మనకి ఖచ్చితంగా ఒకటి అదనంగా ట్రీట్మెంట్ చేయడానికి ఏదన్నా అవసరం ఉంటుందా లేదా,
అనేది తెలియటానికి అవసరం అవుతుంది. అట్లాగే మనం చేస్తున్న ట్రీట్మెంట్ ఎంతవరకు సక్సెస్ అవుతుందని తెలిసి ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. అట్లాగే కొన్ని సందర్భాల్లో వ్యాధి నిర్ధారణ చేయడానికి కూడా ఉపయోగపడుతుంది. అట్లనే మాలిక్యులర్ టెస్ట్. ఈ మాలిక్యులర్ టెస్ట్లన్నీ ఏంటంటే ఎస్పెషల్లీ ఏఎంఎల్ క్యాన్సర్స్లో ఈ అబ్నార్మాలిటీస్ కనుక మనం పికప్ చేస్తే ఇక్కడ కూడా మనకి వాటిని బట్టి కొన్ని ట్యాబ్లెట్స్ అదనంగా ట్రీట్మెంట్ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. యూజువల్గా బ్లడ్ క్యాన్సర్ వచ్చినప్పుడు ఏంటంటే మనకు మిగతా క్యాన్సర్ లాగా స్టేజింగ్లు చెప్పం. ఎక్కువ శాతం మంది బ్లడ్ క్యాన్సర్ అనగానే ఎన్నో స్టేజ్లో ఉంది సార్ అంటారు, కానీ మనం బ్లడ్ క్యాన్సర్లో స్టేజ్లు చెప్పం. ఈ క్రోమోజోము మాలిక్యులర్ టెస్ట్లను బట్టి వాళ్ళని కేటగరైజ్ చేస్తాం. కేటగరైజ్ చేసి ఏ రకం అంటే బ్యాడ్ క్రోమోజోమ్స్ ఉన్నా లేకపోతే మాలిక్యులర్ టెస్ట్లు కొన్ని అబ్నార్మల్ ఫేవరబుల్ ప్రోగ్నోసిస్ ఉన్న వస్తే కనుక వాటిని బట్టి మనం కేటగరైజ్ చేసి వాళ్ళకి మళ్ళీ అదనంగా ఏదైనా ట్రీట్మెంట్ అవసరం అవుతుందా లేదా అని చెప్తాం. ఉదాహరణకి ఈ మాలిక్యులర్ టెస్ట్లు ఏఎంఎల్ FLT3 పాజిటివ్ అనేది ఉందనుకోండి, వాటికి సంబంధించిన ట్యాబ్లెట్స్ అందుబాటులో ఉన్నాయి. సో కీమోథెరపీతో పాటు ఆ ట్యాబ్లెట్స్ ఇస్తాం, తర్వాత వాళ్ళని ఖచ్చితంగా బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్కి తీసుకోవాల్సి ఉంటుందన్నమాట. ఈ సైటోజెనెటిక్ టెస్టులతో పాటు క్యారియోటైపింగ్ అనేది కూడా చేయటం జరుగుతుందన్నమాట. సో మనకి వ్యాధి నిర్ధారణ చేయడానికి, బ్లడ్ క్యాన్సర్స్ వ్యాధి నిర్ధారణ చేయడానికి కంప్లీట్ బ్లడ్ పిక్చరు, ప్రిలిమినరీ టెస్టు, తర్వాత బోన్ మ్యారో యాస్పిరేషన్ టెస్టు, బయాప్సీ టెస్ట్ అనేది వ్యాధి నిర్ధారణ చేయడానికి, ఫ్లో సైటోమెట్రీ 100% కన్ఫర్మేషన్ చేయడానికి ఫ్లో సైటోమెట్రీ టెస్టు, సైటోజెనెటిక్స్ క్యారియోటైప్ టెస్ట్ అనేది ఏవైనా అబ్నార్మల్ క్రోమోజోమ్స్ ఉన్నాయా లేవన్నది పికప్ చేసుకొని ట్రీట్మెంట్ చేయడానికి, అదనంగా ట్రీట్మెంట్ చేయడానికి ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. అట్లాగే మాలిక్యులర్ టెస్టులు కూడా ఏమైనా అబ్నార్మాలిటీ ఏదైనా ఉంటే పికప్ చేసుకొని దాన్ని బట్టి మనం ఫ్యూచర్ ట్రీట్మెంట్ కోర్స్ని మార్పు చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. ఈ విధంగా మనము ఈ బ్లడ్ క్యాన్సర్స్ వ్యాధిని నిర్ధారణ చేయడం జరుగుతుంది.